మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. श्री राम जय श्री राम. आगु सारथी. जय श्री राम. जय श्री राम. बंडराळ्ळ सेतु एंदुको तेलियदु. ना वंटे सर्वश्रेष्ठ धनुर्धारी उन्नप्पटिकी कोंदरु బండరాలతో సేతు ఎందుకు నిర్మిస్తారో వారు నన్ను యాచిస్తే నేను వాళ్ళ కోసం అవసరం ఉన్న చోట నా బాణాలతో సేతువు నిర్మిస్తాను. జై శ్రీ రామ. జై శ్రీ రామ. జై శ్రీ రామ. బండరాళ్ళతో సేతువు. ఓయి మానవ, నీవు నవ్వుతున్నావెందుకు? ఎందుకు నవ్వుతున్నానా? బండరాళ్ళతో నిర్మించిన సేతువును చూచి. అవును గాని వానరా, నీవెవరివి? నీవి సేతువుపై కూర్చొని ఏం చేస్తున్నావు? నేను ఒక రామభక్తుణ్ణి. నేను ఆయన నామానే జపిస్తున్నాను. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. రాళ్లతో నిర్మించిన సేతువును చూచి నీవెందుకు నవ్వుతున్నావు? రామచంద్ర ప్రభువే నిర్మించినాడు శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటడానికి. అందులకే నవ్వుతున్నాను. శ్రీరామును వంటి శ్రేష్ఠ ధనుర్ధారి బండరాళ్లతో కాదు, తన బాణములతో సేతువును నిర్మించాల్సింది. శ్రీరాముడు ఒక శ్రేష్ఠ ధనుర్ధారి కదా? అవును, నా ప్రభు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. అటువంటి ధనుర్ధారి ఈ పుడమిపై జన్మించలేదు, ఇకపై జన్మించరు. ఏయ్ వానరా, నీవు నన్ను అవమానిస్తున్నావు. అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు నన్ను ఎరుగవు కదా? నేను త్రిలోకాల్లోనూ సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని, కుంతీపుత్రుడను, అర్జునుడను. ఓ, ధనుర్విద్యను నేను ద్రోణాచార్యుల వద్ద నేర్చుకున్నాను.
నా గాండీవం నుండి వెలువడిన శరములు మహా మహా వీరులనే మట్టి కరిపించి వివసుల్ని గావించాయి. ఏయ్ వానరా, నేను శ్రీరాముని స్థానంలో ఉంటే ఈ బండరాళ్లతో కాదు నా బాణాలతో సేతువు నిర్మించేవాణ్ణి. ఆ సమయాన బాణాలతో సేతువు నిర్మించి ఉంటే రామచంద్ర ప్రభువు ఆయన సేన ఎప్పటికీ లంకను చేరుకునేవారు కారు. ఏ ఎందుకు చేరుకునేవారు కాదు, నాకంటే బలవంతులైన వానరవీరులు రామచంద్ర ప్రభువు సేనలో ఉండేవారు. వారి భారాన్ని బాణముల సేతువు ఎలా సహించగలదు? వానరయోధుడెవరైనా అడుగు పెట్టగానే ఆ బాణసేతువు కూలిపోయేది. కానీ నా ఈ బాణం అంత దుర్బలమైనది కాదు. నేనే స్వయంగా నా బాణాలతో సేతువును నిర్మించి దానిపైనే రథంతో సహా ఇంతవరకు వచ్చాను. అది అసంభవం. కేవలం నా వంటి వానరవీరుని బరువుకే బాణసేతువు కూలిపోతుంది. ఏయ్ కపి, నీ ఒక సామాన్య వానరుడవు, నీ భారం ఎంత? అలాగా త్రిలోకాలలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అంటే ఆ జ్ఞానం నీకెక్కడున్నదిలే. ఒకవేళ నేను నా బాణాలతో సేతువు నిర్మిస్తే ఎవ్వరూ దానిని కూలగొట్టలేరు. అది నీ భ్రమ. ఎవరో ఎందుకు, నా భారాన్ని నీ సేతువు సహించలేదు. సైకత కుడ్యము వలె సముద్రంలో కలిసిపోతుంది. నువ్వు నన్నే హెచ్చరిస్తున్నావా? లేదు, నేను నీకు తెలియజెప్తున్నాను. నువ్వు నాకు తెలియజెప్పడం లేదు, హెచ్చరిస్తున్నావు. నేను ఆ హెచ్చరికను స్వీకరిస్తున్నాను. నేనిప్పుడు నా బాణాలతో సేతువును నిర్మిస్తాను. ఒకవేళ నీవు ఆ సేతువుని కూల్చలేకపోతే అప్పుడు నేను నీ దాసుణ్ణవుతాను. ఒకవేళ నేను నీ బాణసేతువుని కూల్చగలిగితే అప్పుడు నాకు నేను త్రిలోకాలలోనే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారినని పిలిపించుకోను. ఒకవేళ నీ నిర్ణయం ఇదే అయితే సేతువు నిర్మించు. వానరా, నేను నా బాణాలతో సేతువును నిర్మించాను. ఇప్పుడు దాన్ని కూల్చి చూపించు, లేదంటే నా దాసునిగా ఉండడానికి సిద్ధంగా ఉండు. ప్రభు, జై శ్రీరామ. జై శ్రీరామ. ఏం కుంతిపుత్ర, ఇప్పటికీ నిన్ను నీవు సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని అనుకుంటున్నావా? లేదు వానరా, నేను సర్వశ్రేష్ఠుడనేంటి? సామాన్య ధనుర్ధారి అనిపించుకోవడానికి కూడా అర్హత లేదు. నీవు బాణాలతో నిర్మించిన సేతు స్థితిని చూచి నీకు అర్థమయ్యే ఉంటుంది రామచంద్ర ప్రభువు రాళ్ల సేతు ఎందుకు నిర్మించాడని. హే కపి, నీవు జయించినావు, నేను ఓడిపోయాను. ప్రస్తుతం సమస్య గెలుపోటమల్ది కాదు, కానీ పాపానిది. అది నీవే చేసినావు. ఏ పాపం? ఆ పాపమే
నీవు తెలియకుండా చేసినప్పటికీ క్షమార్హం కాదు. క్షమార్హం కాదా? ఏంటి ఏమంటున్నావు నీవు? అర్జున, నీవు నీ ధనుర్విద్య అహంకారంతో శ్రీరాముని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని ఒప్పుకోవడానికి నిరాకరించావు. అంతేకాకుండా నీవు ఆయన్ని అవమానించావు. కుంతీపుత్ర, నీకు తెలియదు నీవా భగవంతుణ్ణి అవమానించావని. అది నా చేతుల మీదుగా ఎలా సంభవించినది? నేను నా భగవంతుణ్ణి అవమానించానా? నా గర్వము నా అహంకారము నన్ను నిలువనీయలేదు. నా జీవితం వ్యర్థమైపోయినది. అది కేవలం ఈ ధనుర్విద్య వల్ల జరిగినది. ఏం చేస్తున్నావు అర్జున? నాకు నేనే స్వయంగా అగ్నికి ఆహుతి కాబోతున్నాను. కానీ ఇది సముచితం కాదు. ఇప్పుడు ఇదే సముచితం. నా మాట విను. హే అగ్నిదేవా, నేడు నాకు నేనే నీకు సమర్పించుకుంటున్నాను. హే ప్రభు, కృపజూపి, నన్ను స్వీకరించు దేవా. ఆగు అర్జున. కేశవా, నీవు ఇక్కడ? అవునర్జున, మిత్రుడు సంకటమున ఉన్నప్పుడు ఆప్తమిత్రుడైన వాడు వానిని రక్షించడానికి రావలసినదే కదా. వద్దు వాసుదేవా, నన్ను రక్షించడానికి ప్రయత్నించొద్దు. నేను నా జీవితాన్ని సమాప్తం చేసుకుంటాను. వద్దు పార్థ. మధుసూదన, నన్ను అహంకారము ఆవహించినది. నేను సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధరుణ్ణని గర్వించాను. నేడు ఆ అహంకారమును ఈ వానర శ్రేష్ఠుడు నశింపజేసినాడు. అహంకారము నశించిపోయినది, అందుకని నీవు ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటున్నావా? దాని అర్థం ఏమిటి? నీవు నీ అహంకారమును వీడి జీవించదలుచుకోలేదు. అహంకారం నాశనమైపోవడం అనేది శ్రేయోదాయకమే. అహంకారం మనిషిని పతనం చేస్తుంది. వారు వాస్తవికతలో జీవించలేరు. అహంకారం కలిగిన యోధులు తమ సామర్థ్యాన్ని యోగ్యతని తప్పుగా అంచనా వేస్తారు. అందుకనే వారు యుద్ధంలో పరాజయం పొందుతారు. మధుసూదన, కపిశ్రేష్ఠుని చేతిలో నా అహంకారం నశించినది. అది మంచిదే అయినది. అయితే నేను అహంకారంతో చేసిన పాపము అది నాశనం అయిపోదుగా. ఎందుకంటే నా పాపము క్షమార్హం కానిది. పార్థ, నీవు ఏ పాపం గురించి మాట్లాడుతున్నావు? నేను నా ధనుర్విద్య అహంకారముతో శ్రీరామచంద్రుని సైతం అల్పుడుగా అనుకున్నాను. నేనే త్రిలోకాలలో సర్వశ్రేష్ఠ ధనుర్ధరిని అనుకున్నాను. భగవంతుని అవమానించిన పాప భారంతో నేను ఈ భూమి మీద జీవించదలుచుకోలేదు. ఏ ధనుర్విద్య వల్ల నాకు ఈ అహంకారం కలిగిందో, దానివల్ల సృష్టించబడ్డ ఈ అగ్నిలో నా ధనుర్విద్యను, ఈ గాంధీవమును నాతో పాటుగా భస్మం చేయనున్నాను. హే అర్జున, మానవులు కేవలం పాపపుణ్యములు చేయగలరు, కాని పుణ్యమునకు ఫలముగా పాపమునకు శిక్షగా ఏమి ఇవ్వాలనేది ఎవరూ స్వయంగా నిర్ణయం తీసుకోలేనిది. నీ పాపానికి శిక్ష స్వయంగా నీకు నీవే విధించుకుని నీవు అజ్ఞానముతో ఈశ్వరుని కర్తవ్యమును హస్తగతం చేసుకుంటున్నావు. పాపుల కొరకు నేను నరకాన్ని సృష్టించాను. మానవులకు స్వయంగా తమ నరకాన్ని సృష్టించుకునే అధికారం లేదు. హే వాసుదేవా, నా వల్ల ఘోర తప్పిదము జరిగినది. నన్ను క్షమించు.
మిత్రుడు మిత్రుని క్షమాపణ కోరరాదు. పైగా మిత్రుడనేవాడెవరో తెలుసా? క్షమాపణ కోరకుండానే క్షమించగలిగేవాడు. పార్థ, నేను నిన్ను ఎప్పుడూ క్షమించాను. ఏ వానరశ్రేష్ఠ, నీవు నా అహంకారమును తొలగించి నా పాపమును నాకు తెలియజేసి నాకు మహోపకారము చేసినావు. నీకు నా ధన్యవాదములు. హే వానరశ్రేష్ఠ, నాకు నీ పరిచయ భాగ్యం కలిగించు. పార్థ, ఈ వానరశ్రేష్ఠుడు ఎవరనుకుంటున్నావు? ఇతడెవరో కాదు, పవనపుత్రుడు హనుమంతుడు. నా ఆజ్ఞ చేతనే హనుమంతుడు నీ అహంకారమును నాశనం చేశాడు. అయితే హనుమంతుని ఉద్దేశం నీకు హాని కలిగించడం కాదు. నన్ను క్షమించు. తెలియక నేను నిన్ను అవమానించాను. తెలియకుండా చేసిన దానికి క్షమాపణెందుకు? అర్జున, ఒక్క విషయం సదా గుర్తుంచుకో. ఏ యోధుడైతే అహంకారాన్ని జయిస్తాడో తన శత్రువులందరినీ పరాజితుని చేయగలడు. ఎందుకంటే ఏ యోధుడికైనా అహంకారాన్ని మించిన శత్రువు లేదు. అహంకారాన్ని కనుక జయిస్తే ప్రపంచాన్నే జయించినట్టు. భళా వాయుపుత్ర, భళా. నీవు ధన్యుడవు, మహాజ్ఞానివి. నీవు నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నాకు గురువైనావు. నేను నీకు రుణపడి ఉన్నాను. నీ ఆశీర్వాదం సదా నాకుండాలి, అదే నా కోరిక. పార్థ, నేనీ జ్ఞానమును నీకు హనుమంతుని ద్వారా ప్రసాదించి చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే ఒక మహాభయానకమైన మహాయుద్ధం జరగనున్నది. ధర్మ అధర్మముల వినాశనం గురించి ఆలోచిస్తూ మహావీరుల మనోబలం చెదిరిపోతుంది. కురుక్షేత్రమున జరగబో ఈ మహాయుద్ధం ఎటువంటి ధర్మేతిహాసాన్ని సృష్టిస్తుందంటే, అది మానవత్వానికి ప్రతి యుగంలోనూ సత్యానికి మార్గదర్శకంగా ఉంటుంది. మరి ఈ యుద్ధానికి కారణమేంటి? ఈ యుద్ధానికి కారణం ఇప్పుడే చెప్పడం సముచితం కాదు, కానీ నేను ఇది అవశ్యం చెప్పగలను. యుద్ధభూమిలో కేవలం నీవే కేంద్ర బిందువు అవుతావు. ఆ యుద్ధానికి ఇరుసువు కూడా నీవే అవుతావు. అర్జున, ఈ యుద్ధం అవశ్యం. ప్రభు, శ్రీరాముని రూపంలో నేను తమ దర్శనం కోసం తపిస్తున్నాను. నాలోని ప్రతి అణువు నా స్వామి దర్శనం కోసం ఆశతో, ఆకాంక్షతో, వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నది. అనుగ్రహించండి ప్రభు, అనుగ్రహించండి. తమ భక్తుణ్ణి అనుగ్రహించండి. ప్రభు, నాకేమిటి సెలవు? హనుమ, నా కోరిక నీవు ద్వారకకు రావాలని. అక్కడ నా అంతఃపుర ఉద్యానవనంలో ఉండు. నీవు మహాజ్ఞానివి. దీని ఉద్దేశ్యం నీవే స్వయంగా తెలుసుకోగలవు. నీ సర్వోత్కృష్టమైన ఆకాంక్ష కూడా అక్కడే నెరవేరుతుంది. నిజమా ప్రభు? ఆ
మీరు మోహమాయ ప్రభావం నుండి విముక్తులు. కానీ నేడు మీ ముఖమండలము మీద విషాదపు ఛాయలు గోచరిస్తున్నాయి. మీరు దేనికో విచారిస్తున్నట్టున్నారు ప్రభు. దేవి, ఈ సమయమున నా మూము దర్పణంగా మారిపోయింది. అందులో హనుమంతుని వ్యాకులత దర్శనమిస్తున్నది. నా ముఖముపై హనుమంతుని భావనల ఛాయలు కనిపిస్తున్నవి. అతడు నా దర్శనం కోసం పరితపిస్తున్నాడు. అందుకే మీరాయన్ని ఆ తోటలో ఎదురుచూడమన్నారా? ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది. మరచినావా దేవి, నేను చెప్పానుగా, నేను హనుమంతుని ద్వారా నా వారిలోని అహంకారాన్ని తొలగించాలి. అలాగా ఇప్పుడు తెలిసింది. బహుశా ఇప్పుడు బలదేవుల వంతనుకుంటాను. లేకుంటే హనుమంతుణ్ణి మీరు ఇక్కడికెందుకు పిలుస్తారు? ఒక్క గుద్దుతో ద్విధ వానరుని వధించి బలరాముడు అనుకుంటున్నాడు తన పిడికిలి ఏదో పెద్ద భయంకర మహాదివ్యాస్త్రము అయిపోయినదని. హనుమంతుని మన తోటలోనికి రానివ్వు. అప్పుడు తెలుస్తుంది బలవంతుడేమవుతాడో, బలవంతుడు కావాలనే కోరిక ఏమవుతుందో. ప్రభు, తమ ఆజ్ఞానుసారం ఈ తోటలోకి చేరుకున్నాను. కాని క్షుద్భార దహించి వేయుచున్నది. తమ అనుజ్ఞ అయితే నేను కొన్ని ఫలాలు భక్షించనా? జై శ్రీరామ. ఉద్యానవనంలో హఠాత్తుగా శబ్దం ఏమిటి? ఈ వానరం ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ద్వారకా నగర ఉద్యానవనము. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. చూడండి బాబు, నేను కొన్ని ఫలాలు తినడానికి వచ్చాను. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నన్ను వెళ్ళమని వివసన చేయకండి. సైనికులారా, వెంటనే ఇతన్ని బయటకు గెంటేయండి. ఇతడెవరో మాయావి వలె ఉన్నాడు. సైనికులారా, వీణ్ణి బాగా కొట్టి బయట గెంటేయండి.
కదలండి కదలండి త్వరగా. పళ్ళు కూడా తిన్నవరు. ఏమి రాజోద్యానంలో జ్వరబడి ధ్వంసం చేస్తున్నాడా? అవును ప్రభు. ఏం కాపలా కాస్తున్నారు? ఒక్క వనరాన్ని ఆపలేకపోయారు. ఒకవేళ అది తోటలో జ్వరబడి ఏదైనా అలజడి సృష్టిస్తే దానిని పట్టుకుని నగరం బయట వదిలేయాలిగా. ఆ వానరుడు మహాబలవంతుడు. చాలే ఊరుకోండి, సిగ్గులేదా మీకెవరికి? ఒక వానరాన్ని బలవంతుడు అంటున్నారా? మీరు యాదవులయ్యా, యాదవులు. పాలు వెన్న తిని పెరిగిన వాళ్ళు మీరు. ఒక వానరాన్ని బలవంతుడు అంటున్నారా? ఒక సాధారణ వానరం యాదవుల్ని ఓడించిందంటే అది విని లోకులు నవ్వుతారయ్యా, నవ్వుతారు. ద్వారకలోని బట్టలంతా వానని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ ఎవరి చేతికి చిక్కలేదు. అందుకే అతనిని నోరుమూయ్. చూస్తుంటే ఈ వానరుడు ద్విధ వానరుని వధకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినట్టున్నాడు. అదే నిజమైతే నా ఏకముష్టిఘాతానికి ద్విధుడు ఎలా బలయ్యాడో ఇతను అలాగే బలవుతాడు. బహుశా పారిపోయి ఉంటాడు, లేదంటే నా చేతిలో మరణించుండేవాడు. మాట్లాడుతున్నాను, నాకు సమాధానం ఇవ్వకుండా తింటూనే ఉన్నావు, నీకు చెవుడా? నేను వింటున్నాను, చూస్తున్నాను కూడా, కానీ నీకే కనబడటం లేదు. నేను భోజనం చేస్తున్నాను. ఎవరైనా భోజనం చేసేటప్పుడు వాళ్ళని శాంతంగా భోజనం చేయని వాళ్ళనే మంచి అలవాటు కూడా లేదా నీకు? వనరా, ఆకలేస్తుందా? ఆకలేసిన వాడికి కోపం ఎక్కువ వస్తుందిలే. అదే నిజమైతే ఇదిగో తీసుకో, నువ్వు తిను. నేను పండు తినడానికి రాలేదు, నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చాను. ఆహా, నీవు ఈ తోటంతా ధ్వంసం చేశావు, అందుకు నిన్ను అవశ్యం శిక్షించేవాణ్ణి. కానీ నీవు వృద్ధుడవు, అందుకే నిన్ను క్షమిస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపోయి. నన్ను ఆదేశించే మనిషివి, ఇంతకీ నువ్వెవరువో? నేనా? బలరాముణ్ణి, బలరాముణ్ణి.
బలరాముడా? అవును. ఎవరా బలరాముడు? త్రిలోకాల్లోనూ కేవలం ఒకడే రాముడున్నాడు, నా ప్రభు శ్రీరాముడు. ఈ బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు నామమాత్రం బలరాముడివి. చూడు ఎంత బడాయి చూపిస్తున్నావో. నువ్వు బలవంతుడికింత బడాయి ఉండదు, ఇంత కోపం రాదు. ఇవన్నీ బలహీనుడి చిహ్నాలు. బలహీనున్నా? నేను నా బలాన్ని ప్రయోగించానంటే నీవు ఎంతమాత్రం తట్టుకోలేవు వృద్ధవానరా. అలాగా? నాకు కోపం తెప్పించుకో. నాకు కోపం వచ్చి నీపై ముష్టిఘాతాన్ని ప్రయోగించానంటే నీవు భూమిలో కూరుకుపోయి పాతాళానికి చేరుకుంటావు. రామ రామ రామ. బహుశా ఈ మధ్య ఈ రోగం అందరికీ అంటుకున్నట్టుంది, మహమ్మారిలాగా వ్యాపించింది. ఎవరిని చూస్తే వాళ్ళు దీంతోటే బాధపడుతున్నారు. నిన్ను నువ్వు బలరాముని అంటున్నావు కదూ, కానీ నాకు మాత్రం ఈ రోగం అంటుకున్న వాళ్ళలాగే ఉన్నావు. రోగమా? నాక? ఏ రోగం గురించి మాట్లాడుతున్నావు? అదే అహంకారం అనే రోగం. చీమకి రెక్కలొచ్చినప్పుడు అది అనుకుంటుందిట వాయుమండలం అంతటా తనదే అధికారము అని. ఏ వృద్ధవానరా, నీవు నన్ను అవమానిస్తున్నావు. ఇక నిన్ను నేను వదలను. యుద్ధమునకు సిద్ధము కమ్ము. తీసుకో ఆ గదను. ద్విధను వంటి మహాకాయుడైన వానరుడు సైతం నా ఏకముష్టి ఘాతానికి తిన్నగా పరలోకానికి చేరుకున్నాడు. కానీ నీవు? నీవు నా ప్రతి ప్రహారమును అడ్డుకుంటున్నావు, సహిస్తున్నావు. నీవు సాధారణ వానరుడివి కాదు. చెప్పు, ఎవరు నీవు? ఈ వనమునకు ఎందుకొచ్చావు? అవశ్యం ఇక్కడికి రావడంలో ఏదో ఉద్దేశం ఉండుంటుంది. చెప్పు. బలరామ, నీవనుకుంటున్నట్టుగా నేను ఏ వేషగాణ్ణి కాదు. నేను కేవలం నా ప్రభువుకి ఒక తుచ్చ భక్తుణ్ణి. నా స్వామి ఆజ్ఞతోటే ఇక్కడికి వచ్చాను. భక్తుడివా? నీ స్వామి ఆజ్ఞతోనే ఇక్కడికి వచ్చావా? ఎవరు నీ స్వామి? చూడు, నీ రహస్య వచనాలు నాకు శబ్ద పద్మ వ్యూహంతో సమానం. నాకు కోపం తెప్పించుకు. నీ సరైన పరిచయం ఏంటో చెప్పు, లేదంటే నా దివ్య శక్తుల్ని ప్రయోగిస్తాను. నా హలమును తీశానంటే నువ్వు నాశనం అవుతావు. వద్దు వద్దు. చూస్తుంటే వినేలా లేవు. నా హలమును ప్రయోగించాల్సిందే. రక్షించండి ప్రభు, రక్షించండి, త్వరపడండి. నేను తమాగ్నితోటే ఇక్కడికి వచ్చాను. బలరామునికి కోపం వస్తోంది. ఆయన శక్తి ముందు నా శక్తి ఏపాటిది? ఆయన శక్తి త్రిలోకాలని నాశనం చేస్తుంది. రక్షించండి ప్రభు, దయచూపించండి. ఆగండి బలదేవ.
కృష్ణ హఠాత్తుగా ఏమిటిది? అవును బలదేవ, నన్ను ఎందుకు వారించావు కృష్ణ? నేను ఈ వానరాన్ని శిక్షించాలనుకున్నాను. ఇతను సాధారణ వానరుడు కాదు, ఇతను పెద్ద మాయావి. నా ఉద్దేశంలో ఇతను అసురుడే అయి ఉంటాడు. బళా బలదేవ, తమరు ఏమి గుర్తించినారు? ఇతడు మీకు వానరుడిగా కనిపిస్తున్నాడా? వానరుడా కృష్ణ, నేను నా శక్తులన్నింటినీ ప్రయోగించాను, అయినా వీనికేం కాలేదు. ఇతను సాధారణ జీవయ్యుంటే నా ప్రహారానికి పాతాళానికి వెళ్ళేవాడు. ఇప్పుడు నేను నా హలాన్ని ఆవాహన చేయాలనుకున్నాను. బలదేవ, ఇతడిని తమరు మాయావైన అసురుడు అనుకుంటున్నారా? ఇతడెవరో కాదు, పవనపుత్రుడు హనుమంతుడు. ఏమిటి, పవనపుత్రుడు హనుమంతుడా? ప్రణామం బలరామ. నిజమా కృష్ణ, ఇతను పవనపుత్రుడు హనుమంతుడా? అవును బలదేవ. ప్రణామం వాయుపుత్ర. ప్రణామం బలరామ. అప్పుడే నేను అనుకున్నాను, నా ప్రహారమును తట్టుకుని నిలువరించడం ఏ సాధారణ వీరునకు సాధ్యం కాదు, అవశ్యం ఇతను పెద్ద వీరుడై ఉంటాడని. బలరామ, ఈ మాటని నన్ను లజ్జితుణ్ణి చేస్తున్నారు. తమరు ఆదిశేషుని అవతారం, తమపై ముల్లోకాలు ఆధారపడ్డవి. తమరు గట్టిగా శ్వాస వదిలితే ముల్లోకాలు గడగడలాడతాయి. తమ శక్తి ముందు నా శక్తి ఏమీ కాదు. తమ ఒక్క ఘాతాన్ని కూడా సహించే శక్తి నాలో లేదు. నేను శ్రీరాముని పేరు జపించి తమ ప్రహారాన్ని ఎదుర్కొన్నాను. అది కేవలం నా ప్రభువు శ్రీరాముని శక్తి. తమ ప్రతి ప్రహారం నుండి నన్ను కాపాడింది. మరి నాతో యుద్ధం ఎందుకు చేసినట్లు? నేను నీకేం చెడు చేయలేదుగా. నేను సేవాధర్మాన్ని నిర్వహించాను, నా స్వామి అనుజ్ఞ ప్రకారం నేను నడుచుకున్నాను. ఓ, కాని కృష్ణ, ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా? కాని ఎందుకని? బలదేవ, ఎప్పుడైతే తమరు పౌండ్రుకునితో ఒంటరిగా యుద్ధానికి వెళ్లారో అప్పుడే నేను మీ ప్రవర్తనను గురించి ఆలోచించాను. ఆ తరువాత తమరు మహాకాయుడు ద్వివిధ వానరుని తమ ఏక ముష్టిఘాతముతో పరలోకమునకు పంపినప్పుడు కూడా నేను గ్రహించాను, నా మాయ తమ మనసును కప్పివేసి తమను సమ్మోహితుణ్ణి గావించింది. ఆ మాయ తమ హృదయంలో అహంకార బీజమును నాటింది. బలదేవ, తమరు నా అగ్రజులు కదా, అందులకే నేను మాయాజాలం నుండి తమను తప్పించాలనుకున్నాను. నాకర్థమైంది కృష్ణ. హనుమంతునితో యుద్ధం చేస్తున్నప్పుడు నాకు మాయ గురించి పూర్తిగా తెలిసిపోయింది. కానీ కృష్ణ, దానికోసం హనుమంతుడు కూడా కష్టపడాల్సి వచ్చింది. నాకిదేమి నచ్చలేదు. బలరామ, ఏమంటున్నారు మీరు? నా స్వామి సేవ చేసుకునే అవకాశం దక్కింది నాకు. తమపై అత్యాచారం జరపవలసి వచ్చినప్పుడు ఒక అహంకారిగాను గర్విష్టిగాను నేను నాటకవాడాల్సి వచ్చింది. ఒకవేళ ఆ సమయంలో నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా, తమకి అవమానం జరిగినా నన్ను క్షమించండి బలరామ. లేదు లేదు హనుమా, ఏమిటలా అంటున్నావు? క్షమాపణ నేను కోరుకోవాలి. తెలుసో తెలియకో నేను నిన్ను ఏవేవో అన్నాను, ఆ అపరాధమునకు నన్ను క్షమించు హనుమా. భక్తులకి మానవమానాల చింతన ఎక్కడుంటుంది? తమ దాసుణ్ణి క్షమాపణ అడగకూడదు. నేను తమ ముగ్గురికీ దాసుణ్ణి. నా సౌభాగ్యం ఏమిటంటే త్రేతాయుగానంతరం మొదటిసారిగా తమ ముగ్గురిని ఒకేసారి నా కళ్ళతో చూడగలుగుతున్నాను. స్వామి, నాకు తెలుసు తమరు తమ మాటని నా అభిలాషని పూర్తి చేయడానికే నన్ను ద్వారక్కి రమ్మన్నారని. ప్రభు, ఈ క్షణంలో మీ ముగ్గురూ ఇక్కడున్నారు. నాతో విన్నపం, తమ ముగ్గురు త్రేతాయుగం నాటి అవతార రూపాలు నాకు చూపించి నన్ను కృతార్థని చెయ్యండి.
నా ప్రభు శ్రీరాముణ్ణి, నా మాత సీతని, లక్ష్మణుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకుంటే నా జీవితం సఫలమవుతుంది. నేను ధన్యుణ్ణవుతాను ప్రభు, ధన్యుణ్ణవుతాను. ప్రభు, నాకు ఆ రూపంలోనే దర్శనమివ్వండి. నేడు నన్ను నిరాశపరచకండి. తమ కోసం చాలా ఎదురు చూశాను. దర్శనమివ్వండి ప్రభు, దర్శనమివ్వండి. తథాస్తు. దర్శనమిచ్చితివయ్యా శ్రీ రఘునందన శ్రీరామయ్య, శ్రీరాముని రూపున నిన్ను చూచితిని వేళ. సీతా లక్ష్మణ స్వాములు అరుగో కనిపించిరి, సీతా లక్ష్మణ స్వాములు అరుగో కనిపించిరి. జయ జయ సీతారాములకు, జయమే మారుతి దూతకు. జయ జయ సీతారాములకు, జయమే మారుతి దూతకు. జయ రామ లక్ష్మణ జానకి, జయ జయ మారుతి దూతకి. దేవుడవి ఊ దీనుడ నేను, నీ దయమాపై చూపితివోయి. భగవాన్ నీ ప్రియ నామములోన వెలుగును లోకం ఆనందాల. త్రేతాయుగమే నీ సేవలలో పులకించలే, త్రేతాయుగమే నీ సేవలలో పులకించలే. దర్శనమిచ్చితివయ్యా శ్రీ రఘునందన శ్రీరామయ్య, శ్రీరాముని రూపున నిన్ను చూచితిని వేళ. రామచంద్రుని సేవలలోన ధన్యుడాయెను లక్ష్మణ స్వామి.
అన్నకు తగిన తమ్ముడివయ్యా అందుకే అందుకు మా వందనము లక్ష్మీదేవి శ్రీ సతి జానకి పాలించలే లక్ష్మీదేవి శ్రీ సతి జానకి పాలించలే జై జై సీతారాములకు జయమే మారుతి దూతకి జై జై సీతారాములకు జయమే మారుతి దూతకి జయ రామ లక్ష్మణ జానకి జయ జయ మారుతి దూతకి రామ లక్ష్మణ జానకి జయ జయ మారుతి దూతకి జయ జయ సీతారాములకు జయమే మారుతి దూతకు జయ జయ సీతారాములకు జయమే మారుతి దూతకు జయ జయ సీతారాములకు జయమే మారుతి దూతకు జయ రామ లక్ష్మణ జానకి జయ జయ మారుతి దూతకి రామ లక్ష్మణ జానకి జయ జయ మారుతి దూతకి జయ రామ లక్ష్మణ జానకి జయ జయ మారుతి దూతకి కృష్ణ